నా పేరు మంగళ వరివీరారెడ్డి. నేను ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. మా ప్యానల్లో మొత్తం నాతో కలిపి 11 మంది పోటీలో ఉండటం జరిగింది. అంటే పోటీ అంటే ఎలక్షన్ జరగాలని చెప్పేసి మేము ఏ విధంగా కూడా మేము కోరుకోలేదు. అయితే నామినేషన్ రోజున అవతల ఈ ట్రాక్ అభివృద్ధి మా ధ్యేయం. ఎలాగైనా సరే ఈ ట్రాక్ బాగుండాలి. ఎందుకంటే మన నగరంలో కానీ దాదాపు జిల్లాలో ఇంత కిలోమీటరు దూరం ఉన్న ట్రాక్ అనేది ఎక్కడా లేదు. అది మన ఊర్లో ఉంటాం, మన అదృష్టం. ఆ ట్రాక్ కోసం పాటుపడాలని మేము ఒక ప్యానల్గా ఏర్పడి చేయడం జరిగింది. లోగడ మా నాన్నగారు ఈ ట్రాక్ 2 సార్లు ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. దాదాపుగా అంటే అమౌంట్ చెప్పడం అనేది బాగుండదు కానీ ఎంతో సహాయ సహకారాలు మా నాన్నగారు చేశారు. అదే రీతిలో నేను కూడా చేసి మా ప్యానల్ వాళ్ళంతా సహకారంతో ఈ ట్రాక్ అభివృద్ధి చేయాలనే కోరిక మీదే ఈ ప్యానల్ ఏర్పాటు చేసి ఎలక్షన్స్ దాటడం జరిగింది. కాబట్టి మరి ట్రాక్ సభ్యులు కానీ మరి ఊరు ప్రజలు కానీ అందరూ మా ప్యానల్ని దీవించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకోందరికీ మా ఉదయించే సూర్యుని తరపున మేము శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ మాకు ఈ ప్యానల్ యంగ్స్టర్స్ సీనియర్స్ కలిసిన ఒక మంచి ప్యానల్గా మేము ఈ ట్రాక్ని అభివృద్ధి చేయడానికి మేము ఎన్నో విధాలుగా పెడుతున్నాం. గత 9 సంవత్సరాలుగా ఈ ట్రాక్ని తిరుగుతున్నాము. ఇక్కడ లోతుపాతులు ఏమేం చేయాలనేది ఒక మాకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతోనే మేము ఇవాళ ఎలక్షన్కి ముందుకెళ్తున్నాం. సో దయచేసి మేము చెప్పే ముఖ్యమైన ఇక్కడ విషయాలు ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నాం అనే విషయం ఒకటి ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీ గారితో ఈ చెరువుకు నీళ్లతో నింపడం ప్రకృతి చుట్టుపక్కల వాళ్ళందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే వాటర్ ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయినాయి, ప్రతి ఎక్కడ నీరు పడదు. దానికోసం ఇక్కడ నీరు నింపితేనే చుట్టుపక్కల విద్యానగర్ దాకా నీళ్ళు వెళ్ళే అవకాశం, నీళ్లు భూమిలోంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి మేము అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. మేము ప్రజాప్రతినిధులతో ఆఫీసర్స్తో మాట్లాడి మా యొక్క ఈ కృషిని